ఆషాఢ శుద్ధ అష్టమి మంగళవారం అనగా 9/7/2019 నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి అనగా 18/9/2019 వరకు దాదాపు 69 రోజుల పాటు శుభముహూర్తాలు లేవు. సాధారణంగా ఆషాఢంలో అనగా ఒక నెల రోజులు ఏ శుభకార్యాలు చేయరు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సంవత్సరం శ్రావణ మాసంలో కూడా శుభముహూర్తాలు లేవు. కారణం, ప్రస్తుతం శుక్రమూఢం నడుస్తోంది. మూఢం అనగా శూన్యమాసం అని కూడా అంటారు. ఈ సంవత్సరంలో ఏ శుభకార్యాలు చేయరు, కానీ అన్నప్రాసం లాంటివి చేసుకోవచ్చు. శుక్రబలం, గురుబలం అనేవి వివాహ ఉపనయనాలకు తప్పనిసరి. ఈ సమయంలో ఈ శుక్రుడు, రవి ఇద్దరు ఒకే రాశిలో ఉంటారు. రవితో ఏ గ్రహం కలిసినా అది అసంగత్వం అవుతుంది. అనగా తాను ఇచ్చే శుభకిరణాలను భూమిపై ప్రసరింప చేయదు. ఆ శుభకిరణామాలు లేనప్పుడు దానినే అసంగత్వం అంటారు. ఈ కాలంలో శుభగ్రహమైన శుక్రుడు బలహీనపడతాడు. ఈ బలహీనమైనప్పుడే అసంగత్వం చెందుతారు. శుభగ్రహమైన శుక్రునికి సంబంధించిన మూఢం అనగా శుక్రమూఢం ఏర్పడుతుంది. ముఖ్యంగా శుక్రుడు వివాహకారుడు, వివాహ భావనలు ఇప్పుడు లోపిస్తారు. స్త్రీ పురుషులలో మధ్యలో ఆ ఆలోచనలు అంతగా అనుకూలించవు. ఒకరినొకరు ఆకర్షించుకునే శక్తి ఇప్పుడు తక్కువగా ఉంటుంది. వివాహమైన వారికి కూడా వైవాహిక జీవితం అంత సాఫీగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇద్దరి మధ్యలో ఆకర్షణలు తగ్గుతాయి. భాద్రపద మాసంలో మామూలుగానే ముహూర్తాలు మళ్ళీ కార్తీకంలో ఉంటాయి. అందరూ కార్తీక మాసం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. మార్గశిరంలో కూడా ఈ సంవత్సరంలో ముహూర్తాలు లేవు. మార్గశిర మాసంలో కూడా మళ్ళీ మూఢం వస్తుంది. రవి కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయం నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ దక్షిణాయనంలో ఎక్కువగా నోములు, వ్రతాలు మాత్రమే చేస్తారు. ఏ పని చేసినా శరీరాన్ని, మనస్సుని శుద్ధి చేసుకోవడం అనే ప్రక్రియ ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మూఢం కూడా రావడం వల్ల మానవ ప్రయత్నాలు అధికంగా చేయాలి. దైవం వైపు దృష్టి ఎక్కువగా నిలిపే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చేసే దీక్షలు అవి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. శరీరాన్ని కూడా బద్ధకించకుండా ఉంచుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎవరి జాతకాల్లోనైనా శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే వారు కొంత జాగరూకులై ఉండాలి. ఈ 2 మాసాలు కూడా నిమ్మకాయ, పులిహోర, అలంకరణ వస్తువులు, పూలు, డ్రై ఫ్రూట్స్ వంటివి అధికంగా దానం చేయాలి. ఈ సంవత్సరంలో వివాహాలు చేసుకోవాలనుకునేవారు, ఇల్లు కట్టుకోవాలనుకునేవారు, ఉపనయనం చేయాలనుకునేవారు అందరూ నిరంతరం ఏదో ఒక దైవనామస్మరణలో ఉంటూ ఎవరి పుణ్యఫలాన్ని వారు పెంచుకుంటూ మంచి సమయం కోసం వేచి చూడాల్సిందే. ఆ సమయం వచ్చినప్పుడు ఎక్కువ ప్రయత్నం చేయకుండానే పనులు పూర్తి అవుతాయి. ఇప్పుడు చేసే దైవక ప్రయత్నాలు అప్పటికీ ఉపయోగపడతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.